había de grupo de cámaras en el cuerpo. Sabes esto, ¿ok? Porque la mira en la carne va a salir trabajando en el cuerpo. ¿En qué es el mala? Mala, next notification series, ¿ca? Primero. Primero, ¿y en qué prioridad primero va a venir? ¿En qué prisa? Zero dust budget ద్వారా అయినా ప్రిపేర్ అవ్వచ్చు, సాంప్రదాయ బడ్జెట్ ద్వారానైనా ప్రిపేర్ అవ్వచ్చు. సాంప్రదాయ బడ్జెట్ అంటే రాజకీయ దృష్టి కదేశాను ఈ సైతాంతం తనకానికి ఏమీ లేదు అని ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే నన్ను పక్కన పెట్టాడు అనుకోండి. రాజకీయ పార్టీ చాలా బాగా వచ్చింది, ఈ సంతృప్తి తనకానికి ఏమీ లేదు. రాష్ట్రం చూసుకుంటే చాలు, రాజకీయ ఎకానమీ తప్పగా వచ్చింది పేపర్ అది చదువుకుంటే చాలు ఈ సంవత్సరం. సో రాజకీయ ఏవైతే తప్పు వచ్చాయో అదే చదివాడు ఎక్కువ ఈ సంవత్సరం. అట్లా కాకుండా ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలి? జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ప్రతి విషయాన్ని ప్రారంభం నుంచి పరిశీలించాలి. పరిశీలించి చేసేది దీని ప్రాధాన్యత ఏంటి? ఎన్ని మార్కులు రాష్ట్రం 75 వచ్చినా ఈ సంవత్సరం అబ్బాయి చదవాల్సిందే, ఎందుకంటే నాకు రైటింగ్ 75 మార్కులు. అది రాష్ట్రం చాలా బాగా చేశానికి నాకు హిస్టరీ అంతా బాగా వచ్చేసానికి అని పక్కన పెట్టకూడదు. ఈ సంవత్సరం చదవాలి, దానికి ఇచ్చే రిటైన్ దానికి ఇవ్వాలి. కాకపోతే అది నీకు అప్పటికే మంచిగా వచ్చుంటే తప్పుడు రిటర్న్ అయ్యచ్చు. ఒక కంప్యూటర్ సార్ చదివి పక్కన పెట్టు, అసలు ఏమీ చదవకుండా నేను డైరెక్ట్ గా ఎగ్జామ్ వెళ్ళిపోతా వెళ్ళిపోతానంత తప్పు అవుతుంది. కాబట్టి జీరో స్టాక్ ప్రతి అంశాన్ని పరిశీలించాలి. ఎకానమీ ఎకానమీ ఎప్పుడు తప్పకుండా ఫీల్ అవుతాం మనం. కాబట్టి దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాలి. అట్లాగే పాలిటీ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఈ విధంగా జీరో బేస్డ్ బడ్జెట్ ద్వారా ప్రిపేర్ అవ్వాలా, ట్రెడిషనల్ బడ్జెట్ ద్వారా ప్రిపేర్ అవ్వాలా అనేది కూడా మనం ఆలోచిస్తాం. ఇక మూడోది ఏం చెప్తున్నాను, పెర్ఫార్మెన్స్ ఆధారిత పెర్ఫార్మెన్స్ బడ్జెట్, తెలుగులో సామర్థ్య ఆధార బడ్జెట్. సామర్థ్య ఆధార బడ్జెట్ అంటే సామర్థ్య ఆధార బడ్జెట్ అంటే ఒక రంగం నిర్వహించిన విధులు బట్టి కార్యక్రమాలు బట్టి నిధులు కేటాయిస్తే దానిని సామర్థ్య ఆధార బడ్జెట్ అని పిలుస్తారు. నిర్వహించడం మనతో చెప్తున్నాను, వినండి ముందు కాన్సెప్ట్ వినండి. ఒక రంగం నిర్వహించిన విధులు కార్యక్రమాలు ఆధారంగా దానికి నిధులు కేటాయిస్తే దాన్ని సామర్థ్య ఆధార బడ్జెట్ అని అంటారు. ఇది పంచాయతీరాజ్ శాఖ మంత్రి శాఖ చేసి ఎక్కువ కేటాయింపు, ఇది రక్షణ శాఖ ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి ఎక్కువ కేటాయించడం, ఇది ఎడ్యుకేషన్ ఎందుకు పనికిరాలేదని తక్కువ కేటాయించడం, ఇది హెల్త్ ఇది అసలు పనికిరాలని చెప్పి తక్కువ కేటాయించడం కాదు. ఎలా ఉండాలి నిధులు కేటాయింపు అనేది? గత సంవత్సరం ఏ శాఖ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ అది చేపట్టిన పథకాలు ఏంటి, అది చేపట్టిన కార్యకలాపాలు ఏంటి, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్? అది హోమ్ మినిస్టర్ హోమ్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ లాస్ట్ ఏం చేసింది హోమ్ డిపార్ట్మెంట్? కాబట్టి గత సంవత్సరం అది నిర్వర్తించిన విధులు కార్యకలాపాల ఆధారంగా ఈ సంవత్సరం నిధులు కేటాయిస్తే దాన్ని ఏమంటారు? పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అని అంటారు. మీకు అర్థం ఏమి ఉండాలి? మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇంట్లో బడ్జెట్ కేటాయించేటప్పుడు ఏం చేస్తారు? జనరల్ బట్టి నిధులు కేటాయిస్తారు, పెర్ఫార్మెన్స్ బట్టి కేటాయించడం. జెండర్ బట్టి నిధులు కేటాయించడం అంటే వీడి అబ్బాయి వాడు టెన్త్ క్లాస్ మూడు సార్లు చదివిన వాడికి నిధులు ఎక్కువ కేటాయిస్తూనే ఉంటారు, వాడు అడిగిన ఖర్చులు తీస్తూనే ఉంటారు. అమ్మాయి ఈ అమ్మాయి ఎంత టైం పాస్ అయినా స్కూల్ ఫస్ట్ వచ్చినా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినా సేమ్ లో టాప్ టెన్త్ ర్యాంక్ లో ఉన్నా తల్లి అమ్మాయి కదా అమ్మాయికి ఎందుకు చదువు అని చెప్పి ఆ అమ్మాయికి కేటాయించే నిధులు తక్కువ ఉంటారు. అంటే జనరల్ డిస్క్రిమినేషన్ చూపిస్తుంటారు కొంతమంది. అందరి గురించి మాట్లాడలేదు నేను, కొంచెం కొంతమంది అబ్బాయిలు అందరూ కొంతమంది వాడు ఇంటర్మీడియట్ చాలా మంచి ఫౌండేషన్ వేసుకుంటాడు 4-5 సార్లు. మరి ఎట్లానే మంచి ఫౌండేషన్ వేసుకుంటాడు, ఎక్కడైనా పాస్ అయిపోతే ఫౌండేషన్ క్లీన్ గా ఉంటుందని ఫస్ట్ ఇయర్ ఒక 2 సంవత్సరాలు సెకండ్ ఇయర్ ఒక 2 సంవత్సరాలు మాత్రమే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. అంటే వాడు ఎంటర్నే బీటెక్ కూడా చదువుతాడు. అయినా సరే మా అబ్బాయి ఎక్కడికి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు అని చెప్పి సీట్ చేస్తాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అమ్మాయి ఎక్కడే పాస్ అయిపోతే అయినా సరే ఎక్కడ అమ్మా నీ చదువు అన్నసం ఎక్కడికి పెళ్లి చేసేస్తాను అని చెప్పి పక్కన పెట్టాడు. అంటే అబ్బాయి విషయంలో నిధులు ఎక్కువ కేటాయిస్తున్నారు, అమ్మాయి విషయంలో నిధులు తక్కువ కేటాయిస్తున్నారు. రాంగ్ అలోకేషన్. అది ఏ రైట్ అలోకేషన్ అంటే
రీసోర్స్ అలోకేషన్ రైట్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ ఆధారంగా నువ్వు నిధులు కేటాయించాలి. ఇద్దరులో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు మంచిగా చదువుతున్నారు వాళ్ళకి నిధులు కేటాయించు. ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది రిజల్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా అంటే శాఖ గొప్పదని నిధులు కేటాయించడం కాదు, ఆ శాఖ లాస్ట్ నిర్వర్తించిన కార్యకలాపాలు ఏంటి, ఆ శాఖ లాస్ట్ నిర్వహించిన విధులు ఏంటి, దాని ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఈ విధంగా అది చూపించిన సమర్థత ఆధారంగా నిధులు కేటాయిస్తే దాన్ని సామర్థ్య ఆధారిత బడ్జెట్ అని అంటారు. దీన్ని అమెరికాలో ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్ అని ప్రవేశపెట్టారు. దీనిని అమెరికాలో పవర్ హెచ్ఓఓబిఆర్ 1948లో పవర్ కమిషన్ అమెరికాలో పవర్ కమిషన్ డిపార్ట్మెంట్ మేరకు ప్రవేశపెట్టారు. మన ఇండియాలో పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సుల మేరకు ఇండియాలో కొన్ని మంత్రిత్వ శాఖలలో దీనిని ప్రవేశపెట్టారు. కానీ తర్వాత అమలు కాలేదు. కొన్ని మంత్రిత్వ శాఖలలో దీన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడ్జెట్ అయింది. అయితే నేను మీ బడ్జెట్ అన్ని అంశాలు చెప్పాను, కానీ 2013-14 బడ్జెట్లోని ముఖ్య అంశాలు చెప్పలేదు. ఇది అంశాలు చెప్పాను నేను. రుణము కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయిపోతాయి, ఈరోజు అయిపోతే అవి అయిన తర్వాత నేను 2013-14 బడ్జెట్లో హైలైట్ చెప్పాను. రుణము రుణము అంటే అప్పు, బాగా చెప్పారు. రోజు రోజుకి ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వం చేసే వ్యయము పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యయము రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కాబట్టి రాబడి కంటే అదనంగా ఉన్న ఆ వ్యయాన్ని భర్తీ చేసుకుని ఎందుకై ప్రభుత్వం రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వానికి రుణం అనేది తప్పనిసరి అయిపోతుంది రోజు రోజుకి. ఎందుకనగా తనకు వచ్చిన రాబడి కంటే తాను చేసే వ్యయము ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చిన రాబడి కంటే ప్రభుత్వం చేసే వ్యయము ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వానికి రుణం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ప్రభుత్వ రుణం రకాలు ఏంటి? ప్రభుత్వ రుణము రకాలు. ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వం తీసుకున్న రుణం గురించి మనం చెప్పినట్టు ప్రభుత్వ రుణాన్ని వివిధ రకాలుగా విడదీయవచ్చు. ప్రభుత్వ రుణాన్ని వివిధ రకాలుగా విడదీయవచ్చు. అందులో ఒకటి రుణం చేసే విధానం బట్టి, రుణం తీసుకునే విధానం బట్టి, రుణం చేసే విధానం బట్టి ప్రభుత్వ రుణము రెండు రకాలు. ప్రభుత్వం రుణం చేసే విధానం బట్టి ప్రభుత్వ రుణము రెండు రకాలు, లేదా రుణం తీసుకునే విధానం బట్టి ప్రభుత్వ రుణం రెండు రకాలు. ఏంటా రెండు రకాలు అంటే, ఒకటి స్వచ్ఛంద రుణము, రెండు నిర్బంధ రుణము. ఒకటి స్వచ్ఛంద రుణము, రెండు నిర్బంధ రుణం. అందులో మొదటిది స్వచ్ఛంద రుణం అంటే ఏంటి?
పేరులోనే ఉంది. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా రుణం ఇస్తే దాన్ని స్వచ్ఛంద రుణము అని పిలుస్తారు. వాలంటరీ వెల్ఫేర్, వాలంటరీ వెల్ఫేర్, వాలంటరీ వెల్ఫేర్. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా రుణం ఇస్తే దాన్ని స్వచ్ఛంద రుణం అంటారు. ఇక రెండవది నిర్బంధ రుణము. నిర్బంధ రుణం అంటే ప్రభుత్వము ప్రకటించి రుణాన్ని స్వీకరిస్తే, ప్రభుత్వము ప్రకటించి నిర్బంధంగా రుణాన్ని తీసుకుంటే, లాక్కుంటే దాన్ని నిర్బంధ రుణము అంటారు. ప్రజలే స్వచ్ఛందంగా ప్రజలకు రుణం ఇస్తే అది స్వచ్ఛంద రుణం. అలా కాక ప్రభుత్వం ప్రజల నుంచి నిర్బంధంగా రుణాన్ని స్వీకరిస్తే దానిని నిర్బంధ రుణం అంటారు. నిర్బంధ రుణం అంటారు. ఏమైనా తేడా తెలిసిందా రెండింటికి? ఏమండి తేడా తెలియదా? ప్రభుత్వానికి డబ్బు అవసరం, రుణం కావాలి. రుణం కావాలి అని అనుకున్నప్పుడు ప్రజలే ముందుకు వచ్చి తమ తమ ఆదాయాలలో కొంత శాతాన్ని గవర్నమెంట్కి రుణం ఇచ్చాయనుకోండి, ప్రజలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రుణం ఇచ్చారు కాబట్టి అది స్వచ్ఛంద రుణం. మరి నిర్బంధ రుణం అంటే ప్రభుత్వానికి రుణం కావాలి, ప్రజలు రుణం కోరింది అయినా ఎవరు స్పందించలేదు, ముందుకు వచ్చి ఎవరు రుణాన్ని ఇవ్వడానికి సిద్ధపడలేదు. దీంతో గవర్నమెంట్ నిర్బంధంగా ప్రజల నుంచి రుణం తీసుకుంటుంది. నిర్బంధంగా తీసుకోవడం అంటే 1978 ప్రాంతంలో గవర్నమెంట్కి రుణం అవసరమైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతపత్రాల్లో సగం కట్ చేసి సగం శాలరీ సగం బాండ్లు చేతిలో పెట్టింది. సపోజ్ 30,000 శాలరీ, 15,000 క్యాష్ ఇచ్చింది, 15,000 విలువైన బాండ్ ఇచ్చింది. ఒకటో తీసినప్పుడు శాలరీ తీసుకునేవారు, ఇప్పుడంటే అంతా బ్యాంకులో పడిపోతున్నాయి ట్రెజరీ అమౌంట్. ఇప్పుడంతా ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఒకటో తేదీ అనేసరికి డ్రాయింగ్ ఆఫీసర్ వెళ్ళి శాలరీ తెచ్చేవాడు. ఆ స్కూల్లోనో కాలేజీలోనో ఆఫీసులోనో ఆ శాలరీ ఒకటో తేదీని పంచుకునేవారు. ఆ రోజు చాలా అనవరిగా ఉండేది వ్యవహారం కూడా. ఇలా ఇచ్చేటప్పుడు రెగ్యులర్గా 30,000 శాలరీ క్యాష్ ఇచ్చేవారు కదండి. ఆ రోజు ఏం చేశారు గవర్నమెంట్? ఏం చేసింది అప్పుడు నిర్బంధంగా రుణం తీసుకుంది. మన నుంచి 15,000 శాలరీ ఇచ్చింది, మనకు మిగతా 15,000 తగ్గట్టుగా ఒక పేపర్ ఇచ్చింది, బాండ్ పేపర్ ఇచ్చింది. ఏమండి అంటే ఇక్కడ రుణం మనం ఇచ్చా తీసుకుందా? రుణం తీసుకో. ఏదో తెలుగు సినిమాలో అయితే మనమంది అనుకుంటాను బ్రహ్మానందం దూకుంటారు. నాగార్జున అడుగుతాడు అందులో బ్రహ్మానందం సార్ నాకు డౌట్ అండి, ఆవిడ ఆవిడ మీరు ప్రేమించారా మిమ్మల్ని ఆవిడ ప్రేమించారు అంటే ఆయన చెప్తారు అంటారు. మొదట ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అంటే ఆవిడ స్వచ్ఛంద ప్రేమ, ఏంటి నిర్బంధ ప్రేమ? ఓకే ఆవిడ స్వచ్ఛంద ప్రేమ, ఈ సేత్రేయంగా కాబట్టి ఇది స్వచ్ఛందకి నిర్బంధకి తేడా. 1978 ప్రాంతంలో ఇండియా నిర్బంధ రుణాన్ని ప్రజల నుంచి సేకరించింది. ఇంక నేను ఇవ్వనని అన్నాను లేదు, ఈ చేతిలో కాగితం పెడుతుందంటే ఈ శాలరీలు సగం కట్ చేసి కాగితం పెడుతుంది, అది నిర్బంధం. ఇది ఇది ఒక రకమైన రుణం. నెక్స్ట్ రెండో రకం రుణం ఏంటంటే రుణం ప్రయోజనం బట్టి రుణం రెండు రకాలు. రుణం ప్రయోజనం బట్టి రుణము రెండు రకాలు. ఒకటి ఉత్పాదక రుణము, అనుత్పాదక రుణము. ఉత్పాదక రుణము, అనుత్పాదక రుణం. ఉత్పాదక రుణం అంటే ఉత్పాదక రుణం అంటే ఉత్పాదక రుణం అంటే
తీసుకున్న రుణాన్ని ఉత్పత్తి కార్యకలాపాలకు ఉపయోగిస్తే దానిని ఉత్పాదక రుణము అంటారు. రేపు